ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ వార్డు వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇంటర్వ్యూలో అధికారులు అడిగేటటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. మొత్తం 40 ప్రశ్నలకు పైగానే ఉన్నాయన్నమాట. ఎవరైతే గ్రామ వాలంటీర్ వార్డు వాలంటీర్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకున్నారో ఆ అభ్యర్థులందరూ ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఎందుకంటే ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి ఫ్రెండ్స్. ఇంటర్వ్యూలో అధికారులు ఈ ప్రశ్నల నుంచే అధిక భాగం మీకు ఇంటర్వ్యూలో అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఈ 40 ప్రశ్నల నుంచే ఎక్కువ భాగం ప్రశ్నలు మీకు ఇంటర్వ్యూలో ఎదురవుతాయి. కాబట్టి ఈ వీడియో చివరి దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీలైతే నేను చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటినీ పెన్ను పేపర్ తీసుకునేసి నోట్ చేసుకోండి. ముందుగా ఫస్ట్ ప్రశ్న ఇక్కడ 31వ నెంబర్తో ఉంది. ఇది ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. వైద్యం ఖర్చు ఎంత దాటితే ఆరోగ్యశ్రీ కింద వర్తింపు? వైద్యం ఖర్చు ఎంత దాటితే ఆరోగ్యశ్రీ కింద ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అనే పద్ధతిలో క్వశ్చన్ అడగచ్చు అన్నమాట అధికారులు. దానికి ఆన్సర్ వచ్చేసి 1000 రూపాయలు. 1000 రూపాయలు ఫ్రెండ్స్. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తించాలంటే కనుక వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే కనుక వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, 32వ ప్రశ్న. ఏ వ్యాధులు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ క్రింద వర్తిస్తాయి అనేసి క్వశ్చన్ అడుగుతారు. దానికి ఆన్సర్ వచ్చేసి అన్ని రకాల వ్యాధులు అనేసి ఆన్సర్ ఇవ్వండి. 1000 రూపాయలు దాటితే ఏ అనారోగ్యాలకైనా కానీ ఆరోగ్యశ్రీ అనేది వర్తిస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెల్లడించారు. తర్వాత క్వశ్చన్, 33వ ప్రశ్న. అమ్మఒడి గురించి చెప్పండి అంటే దానికి ఆన్సర్ వచ్చేసి తల్లి తన పిల్లలను బడికి పంపితే 15,000 రూపాయలు తల్లి ఖాతాలో జమ చేస్తారు. ప్రతి తల్లి తన పిల్లలను బడికి పంపితే 15,000 రూపాయలు తల్లి ఖాతాలో బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తారు అనేసి ఆన్సర్ ఇవ్వచ్చనమాట. ఈ అమ్మఒడి పథకాన్ని అలాగే తర్వాత క్వశ్చన్ చూడండి. 34వ ప్రశ్న. అమ్మఒడి ఎప్పుడు నుంచి అమలు అవుతుంది? అమ్మఒడి పథకం ఎప్పటి నుంచి అమలు మొదలవుతుంది అనేసింది, లేదంటే కనుక ఎప్పటి నుంచి అమలు అవుతుంది అనేసి క్వశ్చన్ అడగచ్చు. దానికి ఆన్సర్ వచ్చేసి 2020వ సంవత్సరం జనవరి 26వ తారీఖు నుంచి అమ్మఒడి పథకం అమలవుతుందన్నమాట. ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. తర్వాత క్వశ్చన్, సన్నబియ్యం ఎప్పటి నుంచి వస్తాయి అనేసి క్వశ్చన్ అడగచ్చు. దానికి ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ నుంచి. అంటే ఈ గ్రామ వాలంటీర్ వార్డు వాలంటీర్ ఉద్యోగులందరూ డ్యూటీలలో 15వ తారీఖు నాటికి జాయిన్ అయిన తర్వాత సెప్టెంబర్ నుంచి సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తారనమాట. ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు వెల్లడించడం జరిగింది. కాబట్టి సన్నబియ్యం ఎప్పటి నుంచి వస్తాయి అంటే కనుక సెప్టెంబర్ నుంచి. తర్వాత ప్రశ్న, 36వ ప్రశ్న చూడండి. సన్నబియ్యం 1 కేజీల సంచులలో ప్యాకేజ్ చేస్తారు? ఆన్సర్ వచ్చేసి 1 కేజీ, 5 కేజీలు, 10 కేజీల ప్యాకీలలో ప్యాక్ చేస్తారనమాట. తర్వాత క్వశ్చన్, 37వ ప్రశ్న. సన్నబియ్యంను ఎవరు డెలివరీ చేస్తారు? ఆన్సర్, గ్రామ వాలంటీర్లు డెలివరీ చేస్తారు. అదేవిధంగా పట్టణాలలో అయితే కనుక వార్డు వాలంటీర్లు సన్నబియ్యాన్ని ఇంటి వద్దకే వెళ్ళి డెలివరీ చేస్తారనమాట. వారికి కేటాయించినటువంటి ఇళ్ళ వద్దకు వెళ్ళేసి వాటిని సన్నబియ్యాన్ని చేరవేయడం జరుగుతుంది, డెలివరీ చేయడం జరుగుతుంది. తర్వాత 38వ ప్రశ్న. గ్రామాలలో ప్రజలకు ప్రభుత్వం పథకాలను ఇంటి వద్దకు ఎవరు చేరుస్తారు? గ్రామాలలో ప్రజలకు ప్రభుత్వ పథకాలను ఇంటి వద్దకు ఎవరు చేరుస్తారు అంటే కదా ఆన్సర్ వచ్చేసి గ్రామ వాలంటీర్ అనేసి ఆన్సర్ ఇవ్వండి. ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ వార్డు ఆ గ్రామంలో ఆ 50 ఏళ్లకు సంబంధించినటువంటి గ్రామ వాలంటీర్ ఇంటి వద్దకు వెళ్ళి ప్రభుత్వ పథకాలను చేరువేరుస్తారనమాట. అదేవిధంగా పట్టణాలలో అయితే ఇదే ప్రశ్నను ఏ విధంగా అడుగుతారంటే కదా పట్టణ ప్రజలకు వార్డు ప్రజలకు ప్రభుత్వ పథకాలను ఇంటి వద్దకు ఎవరు చేరుస్తారు అనేసి క్వశ్చన్ అడగచ్చు. దానికి ఆన్సర్ వచ్చేసి వార్డు వాలంటీర్ అనేసి ఆన్సర్ ఇవ్వండి. తర్వాత ప్రశ్న, 39వ ప్రశ్న.
మీకు తెలిసిన గవర్నమెంట్ వెబ్సైట్లు పేర్లు చెప్పండి అనేసి అడిగారనుకోండి. దానికి ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి ap.gov.in అనేసి ఆన్సర్ ఇవ్వండి. ఇంకొకటి వచ్చేసి sspension.ap.gov.in అనేసి అయినా చెప్పచ్చు. అలాగే spandana.ap.gov.in అనేసి మీకు తెలిసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్లు ఏవైనా ఆ క్వశ్చన్ అడిగితే తెలియజేయండి. తర్వాత ప్రశ్న 40వ ప్రశ్న, 5 సంవత్సరాలలో ఎన్ని ఇల్లు ఇస్తారు? 5 సంవత్సరాలలో ఎన్ని ఇల్లు ఇస్తారు అంటే కన్నా ఇదే ప్రశ్నలను ఇంకో పద్ధతిలో ఏ విధంగా అడగచ్చు అంటే కన్నా పేదలందరికీ ఇల్లు అనే పథకం ద్వారా ఇల్లు లేని పేదలకు 5 సంవత్సరాలలో మొత్తం ఎన్ని ఇళ్లను ఇస్తారు అనే పద్ధతిలో కూడా క్వశ్చన్ అడగచ్చు అనమాట. దానికి ఆన్సర్ వచ్చేసి 25 లక్షల ఇల్లు. ఈ పథకం ఎప్పటి నుంచి అమలవుతుంది అనే పద్ధతిలో కూడా క్వశ్చన్ అడగచ్చు. ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ళని ఎప్పటి నుంచి ఇవ్వనున్నారు అనేసి ఆ క్వశ్చన్ అడిగారు అనుకోండి. దానికి ఆన్సర్ వచ్చేసి ఉగాది పండుగ నుంచి, 2021 సంవత్సరం ఉగాది నుంచి ఇల్లు లేని పేదలందరికీ ఇళ్లను ఇస్తారనమాట, ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం, 41వ ప్రశ్న, ఇటీవల ప్రవేశపెట్టిన స్పందన ఏమిటి? ఇటీవల కాలంలో ప్రవేశపెట్టినటువంటి స్పందన ఏమిటి అనేసి క్వశ్చన్ అడిగారు అనుకోండి. దానికి ఆన్సర్ వచ్చేసి ప్రజల సమస్యల పరిష్కార వేదిక, ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనేసి ఆన్సర్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది MRO ఆఫీస్ నుంచి దాదాపు కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, అదేవిధంగా సచివాలయం వరకు వర్తిస్తుంది అనమాట ఈ స్పందన అనే కార్యక్రమము. తర్వాత క్వశ్చన్ చూద్దాం, 42వ ప్రశ్న, స్పందనలో ఏ అర్జీలను నమోదు చేస్తారు? స్పందనలో ఏ అర్జీలను నమోదు చేస్తారు అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి ప్రజా సమస్యల అర్జీలు. ప్రజా సమస్యల అర్జీలను స్పందన కార్యక్రమంలో నమోదు చేస్తారు. తర్వాత క్వశ్చన్, 43వ ప్రశ్న, స్పందనలో ఎన్ని గంటలలో నమోదైన చిన్న అర్జీను పరిష్కరించాలి? స్పందనలో ఎన్ని గంటలలో నమోదైన చిన్న అర్జీను పరిష్కరించాలి? ఆన్సర్ వచ్చేసి 72 గంటలు. అర్థమవుతుందా క్వశ్చన్? అంటే కన్నా మీరు ఎవరైతే ఈ స్పందన కార్యక్రమంలో చిన్న చిన్న అర్జీలు ఉంటాయి కదా, ఆ అర్జీలకు సంబంధించినటువంటి పరిష్కారాలని ఎన్ని గంటల లోపల తేల్చాలంటే కన్నా మొత్తం 72 గంటల లోపల చిన్న చిన్న అర్జీలకు సంబంధించినటువంటి పరిష్కారాలని పరిష్కరించాల్సింది ఉంటుంది అనమాట ఆ అర్జీలకు సంబంధించినటువంటి, ఆ సమస్యలకు సంబంధించినటువంటి అర్జీలను. తర్వాత ప్రశ్న, 44వ ప్రశ్న, ప్రధానమంత్రి కిసాన్ భీమా పథకం క్రింద నెలకు ఎంత ఇస్తారు? ప్రధానమంత్రి కిసాన్ భీమా పథకం క్రింద నెలకు ఎంత ఇస్తారు అనేసి క్వశ్చన్ అడిగారు అనుకోండి. దానికి ఆన్సర్ వచ్చేసి 3000 రూపాయలు. ఫ్రెండ్స్ మరొక విషయం చెప్తాను, ప్రభుత్వ పథకాలు అన్నారు. ప్రభుత్వ పథకాలు అంటే కన్నా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతారంటే కన్నా ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే కేవలం నవరత్నాలకు సంబంధించినటువంటి ప్రశ్నలే అడుగుతారనేసి అనుకుంటారనమాట. నవరత్నాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అంటే అవి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, వాటి ఒక్కటి నుంచే అడగరు ఆ ప్రశ్నలు. నవరత్నాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతారు, అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ప్రశ్నలను కూడా అడుగుతారనమాట. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకి ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోండి, అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఉంటుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాం, 45వ ప్రశ్న, మీ ఊరిలో త్రాగే నీరు లేదు, అప్పుడు మీరు గ్రామ వాలంటీర్గా ఏమి చేస్తారు? మీ ఊరిలో త్రాగునీరు లేదు, అప్పుడు మీరు గ్రామ వాలంటీర్గా ఏం చేస్తారు అనేసి అధికారులు మిమ్మల్ని ప్రశ్నించవచ్చు. ఎవరైతే గ్రామ వాలంటీర్ కావచ్చు, అదేవిధంగా వార్డు వాలంటీర్గా కావచ్చు. మీ వార్డులో వార్డు వాలంటీర్కి అయితే ఏ పద్ధతిలో క్వశ్చన్ అడిగచ్చారంటే మీ వార్డులో త్రాగునీరు లేదు, అప్పుడు మీరు వార్డు వాలంటీర్గా ఏం చేస్తారు అనే పద్ధతిలో క్వశ్చన్ అడుగుతారు. దానికి ఆన్సర్ వచ్చేసి ఏమని చెప్తారంటే సచివాలయంలో ఫిర్యాదు చేస్తాము అనేసి ఆన్సర్ ఇవ్వండి. కొత్తగా ఏర్పాటు చేస్తారు కదా గ్రామ సచివాలయాలు, ప్రతి 2000 జనాభాకి ఒక గ్రామ సచివాలయాన్ని నిర్మించనున్నారు కదా, ఆ గ్రామ సచివాలయంలో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత క్వశ్చన్, 46వ ప్రశ్న, రైతుల వడ్డీ మాఫీ స్లిప్పులు ఎవరు ఇస్తారు? రైతుల వడ్డీ మాఫీ స్లిప్పులు ఎవరు ఇస్తారు? ఆన్సర్ వచ్చేసి గ్రామ వాలంటీర్ ఇంటి వద్దకు అందించడం జరుగుతుంది. గ్రామ వాలంటీర్ ఇంటి వద్దకే వెళ్ళి అందించాల్సి ఉంటుంది అన్నమాట. అదేవిధంగా పట్టణాలలో అయితే కన్నా వార్డు వాలంటీర్ ఇంటి వద్దకే వెళ్ళి అందించడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న, 47వ ప్రశ్న,
మీరు రేషన్ బియ్యంను సప్లై చేసేటప్పుడు మీకు కేటాయించిన కుటుంబానికి ఆధార్ బయోమెట్రిక్ పని చేయలేదు, అప్పుడు మీరు ఏం చేస్తారు? క్వశ్చన్ మరోసారి చెప్తాను, అర్థం చేసుకోండి. మీరు రేషన్ బియ్యంను సప్లై చేసేటప్పుడు మీకు కేటాయించిన కుటుంబానికి ఆధార్ బయోమెట్రిక్ పని చేయలేదు, అప్పుడు మీరు ఏం చేస్తారు అనే పద్ధతిలో క్వశ్చన్ అడిగారనుకోండి అధికారులు, దానికి ఆన్సర్ ఏమని ఇస్తారంటే, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి బియ్యం ఇస్తారు. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి బియ్యం ఇస్తాము అనే పద్ధతిలో ఆన్సర్ ఇవ్వండి. తర్వాత క్వశ్చన్ చూద్దాం. 48వ ప్రశ్న, మీకు నచ్చని వారి కుటుంబాన్ని మీకు కేటాయించారు, అప్పుడు మీరు ప్రభుత్వ పథకాలను అందేలా చేస్తారా? మీకు క్వశ్చన్ కొద్దిగా ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. మీకు నచ్చని వారి కుటుంబాన్ని మీకు కేటాయించారు, అప్పుడు మీరు ప్రభుత్వం పథకాలను అందేలా చేస్తారా అనే క్వశ్చన్ అడిగారనుకోండి, దానికి ఆన్సర్ వచ్చేసి అవును అనేసి ఆన్సర్ ఇవ్వండి. మీకు నచ్చిన వారైనా ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలను చేరవేయాల్సింది ఉంటుంది, లేకపోతే నచ్చని వారి ఇంటికి వెళ్ళి కూడా మీరు ఖచ్చితంగా మీకు కేటాయించినటువంటి 50 కుటుంబాలు కావచ్చు, అదేవిధంగా పట్టణాలలో ఎదిగిన 100 కుటుంబాలు కావచ్చు, మీకు కేటాయించినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి ఇళ్ళ దగ్గరికి ప్రభుత్వ పథకాలని డెలివరీ చేయాల్సింది ఉంటుంది అన్నమాట వాళ్ళు ఎవరైనా కానీ. తర్వాత ప్రశ్న 49వ ప్రశ్న, నవరత్నాలు ద్వారా ఒక్కొక్క కుటుంబం ఎంత లబ్ధి పొందుతుంది? నవరత్నాలు ద్వారా ఒక్కొక్క కుటుంబం ఎంత లబ్ధి పొందుతుంది అంటే ఆన్సర్ వచ్చేసి 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు లబ్ధి పొందుతారనమాట. తర్వాత ప్రశ్న 50వ ప్రశ్న, ప్రధానమంత్రి కిసాన్ బీమా పథకం క్రింద రైతులకు నెలకు 3,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు? ప్రధానమంత్రి కిసాన్ బీమా పథకం క్రింద రైతులకు నెలకు 3,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు అంటే ఆన్సర్ వచ్చేసి 60 సంవత్సరాల వయసు దాటాక ఇస్తారు. తర్వాత ప్రశ్న 51వ ప్రశ్న, వైఎస్ఆర్ బీమా క్రింద ఏ రైతులకు లబ్ధి చేకూరుతుంది? వైఎస్ఆర్ బీమా క్రింద ఏ రైతులకు లబ్ధి చేకూరుతుంది అంటే దానికి ఆన్సర్ వచ్చేసి ఏమని చెప్తారంటే, ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది అనేసి ఆన్సర్ ఇవ్వండి. ఎన్ని లక్షలు అంటే కన్నా అది 7 లక్షలు ఫ్రెండ్స్, ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది. తర్వాత 52వ ప్రశ్న చూద్దాం, వైఎస్ఆర్ బీమా క్రింద రైతుల కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరుతుంది అనేసి క్వశ్చన్ అడిగారు అనుకోండి, దానికి ఆన్సర్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా 7 లక్షల రూపాయలు, 7 లక్షల రూపాయలు లబ్ధిపు కలుగుతుంది అన్నమాట. తర్వాత క్వశ్చన్ 53వ ప్రశ్న, ఫీజు రీయింబర్స్మెంట్ క్రింద ఎవరికి లబ్ధి చేకూరుతుంది? ఫీజు రీయింబర్స్మెంట్ క్రింద ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనేసి క్వశ్చన్ అడిగారు అనుకోండి, దానికి ఆన్సర్ వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ చదువుకునే పేద విద్యార్థికి లబ్ధి కలుగుతుంది అన్నమాట. తర్వాత ప్రశ్న చూద్దాం, 54వ ప్రశ్న, వ్యవసాయానికి కరెంట్ ఎంతసేపు ఇస్తారు? లేదంటే కనుక వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఎంతసేపు ఇస్తారు అనేసి క్వశ్చన్ అడగచ్చు, దానికి ఆన్సర్ వచ్చేసి 9 గంటల పాటు ఉచిత కరెంట్ని ఇస్తారనమాట, పగటి పూటనే ఇవ్వడం జరుగుతుంది వ్యవసాయానికి ఉచిత కరెంట్ని 9 గంటల పాటు. తర్వాత ప్రశ్న 55వ ప్రశ్న, మధ్యాహ్న భోజన పథకం పేరు చెప్పండి అనేసి క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. దీనికి ఆన్సర్ వచ్చేసి వైఎస్ఆర్ అక్షయ పాత్ర అనేసి ఆన్సర్ ఇవ్వండి. తర్వాత క్వశ్చన్ చూద్దాం, 56వ ప్రశ్న, వార్డు వాలంటీర్ ఏమి పని చేస్తాడు అనేసి ఆ క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆన్సర్ వచ్చేసి వార్డులో తనకు కేటాయించిన కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందించడం. అదేవిధంగా గ్రామ వాలంటీర్కి సంబంధించి గ్రామ వాలంటీర్ ఏం పని చేస్తాడు అనేసి క్వశ్చన్ అడిగారు అనుకోండి, దానికి ఆన్సర్ వచ్చేసి గ్రామాల్లో తనకు కేటాయించిన కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందించడం అనేసి ఆన్సర్ ఇవ్వండి. తర్వాత క్వశ్చన్ 57వ ప్రశ్న, డ్వాక్రా రుణాలను ఎప్పటి వరకు ఉన్నవి మాఫీ చేస్తారు అనేసి క్వశ్చన్ అడిగారు అనుకోండి, దానికి ఆన్సర్ వచ్చేసి ఎలక్షన్ ముందు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారు అనేసి ఆన్సర్ ఇవ్వండి.
అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. ఎలక్షన్స్ ముందు వచ్చేసి ఎలక్షన్ల వరకు అంటే ఎన్నికల నాటికి ఎవరికైతే రుణాలు ఉంటాయో ద్వాక్రా రుణాలు వాళ్ళందరి రుణాలను మాఫీ చేయడం విడతల వారుగా మాఫీ చేయడం జరుగుతుంది అనేసి క్లియర్గా చెప్పారనమాట. కాబట్టి ఈ ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసి ఎలక్షన్ ముందు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారు అనేసి ఆన్సర్ ఇవ్వండి. 58వ ప్రశ్న, ఎన్ని విడతలలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారు అనేసి క్వశ్చన్ అడిగారనుకోండి. ఎన్ని విడతలలో ద్వాక్రా రుణాలు మాఫీ చేస్తారు అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి 4 విడతల్లో, మొత్తం 4 విడతల్లో డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తారు ఎన్నికల నాటి వరకు ఉన్నటువంటి రుణాలను అనమాట. తర్వాత ప్రశ్న 59వ ప్రశ్న, కేంద్రం రైతులకు ఎంత పెట్టుబడి సాయం ఇస్తుంది? కేంద్రం రైతులకు ఎంత పెట్టుబడి సాయం ఇస్తుంది అంటే ఆన్సర్ వచ్చేసి 6,000 రూపాయలు, 6,000 రూపాయలు ఇస్తుందన్నమాట. తర్వాత 60వ ప్రశ్న, ప్రధానమంత్రి కిసాన్ భీమా పథకం క్రింద ఏ వయసు రైతులు చేరవచ్చును? ప్రధానమంత్రి కిసాన్ భీమా పథకం క్రింద ఏ వయసు రైతులు చేరవచ్చునంటే ఆన్సర్ వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాల వయసు కలవారు ఈ ప్రధానమంత్రి కిసాన్ భీమా పథకం క్రింద చేరవచ్చు అనమాట. 18 నుంచి 40 సంవత్సరాలు. 61వ ప్రశ్న, ఇటీవల కేంద్రం వరికి క్వింటాల్కు ఎంత పెంచారు? ఇటీవల కేంద్ర ప్రభుత్వం వరికి క్వింటాల్కు ఎంత పెంచారు అంటే ఆన్సర్ వచ్చేసి 65 రూపాయలు, 65 రూపాయలు పెంచారన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, 62వ ప్రశ్న, రాగులు క్వింటాల్ మద్దతు ధర ఎంత? రాగులు క్వింటాల్ మద్దతు ధర ఎంత అంటే ఆన్సర్ వచ్చేసి 3,150 రూపాయలు. తర్వాత క్వశ్చన్, 63వ ప్రశ్న, సచివాలయాలను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తారు? సచివాలయాలను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తారు? ఆన్సర్ వచ్చేసి జనాభా ప్రాతిపదికన సచివాలయాలను ఏర్పాటు చేస్తారు, గ్రామ సచివాలయాలను. అదేవిధంగా వార్డులలో ఎదిగిన వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తారన్నమాట. 64వ ప్రశ్న, ఎంతమంది జనాభా ఉంటే ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తారు? ఇందాకే చెప్పాను కదా, ఎంతమంది జనాభా ఉంటే ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తారు? గ్రామాలలో అయితే గ్రామ సచివాలయం, పట్టణాలలో అయితే వార్డు సచివాలయం అనుకోవచ్చు. దానికి ఆన్సర్ వచ్చేసి 2,000 మంది జనాభా ఉంటే ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు తర్వాత ప్రశ్న చూద్దాం, వైఎస్ఆర్ రైతు భరోసా ఎవరికి అనేసి క్వశ్చన్ అడగచ్చు. దానికి ఆన్సర్ వచ్చేసి రైతులకు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఎవరికి సంబంధించింది అంటే కన్నా రైతులకు అనేసి ఆన్సర్ ఇవ్వండి. తర్వాత ప్రశ్న చూద్దాం, 24, ఇక్కడ నెంబర్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 24 ఉంటుంది. 24వ ప్రశ్న, వైఎస్ఆర్ రైతు భరోసా క్రింద రైతులకు పెట్టుబడి సాయం ఎంత ఇస్తారు అనేసి క్వశ్చన్ అడగచ్చు. వైఎస్ఆర్ రైతు భరోసా క్రింద రైతులకు పెట్టుబడి సాయం ఎంత ఇస్తారు అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి 12,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 12,500 రూపాయలు ఇస్తారనమాట వైఎస్ఆర్ రైతు భరోసా క్రింద రైతులకు పెట్టుబడి సాయంగా. తర్వాత క్వశ్చన్ చూద్దాం, 25వ ప్రశ్న, వైఎస్ఆర్ భరోసా ఎప్పుడు అమలు అవుతుంది? వైఎస్ఆర్ రైతు భరోసా ఎప్పుడు అమలు అవుతుంది అనేసి క్వశ్చన్ అడిగారు అనుకోండి. ఇక్కడ వైఎస్ఆర్ భరోసా అనేసి ఉంది, ఇది వైఎస్ఆర్ రైతు భరోసా ఎప్పటి నుంచి అమలు అవుతుంది అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి 2019 అక్టోబర్ 20 నుంచి అనేసి ఆన్సర్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ 2019 అక్టోబర్ ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, సారీ ఫ్రెండ్స్. ఇక్కడ అక్టోబర్ 15 అక్టోబర్ 17వ తారీఖు నుంచి వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం అమలవుతుందనమాట. ఇక్కడ చిన్న మిస్టేక్, ప్రింటింగ్ మిస్టేక్ ఉండడం జరిగింది, ప్రతి ఒక్కరు కరెక్ట్ చేసుకోవచ్చు. 2019 అక్టోబర్ 15వ తారీఖు నుంచి వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం అమలవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 26వ ప్రశ్న, ఫీజు రీయింబర్స్మెంట్ క్రింద అదనంగా వసతి మరియు భోజనం కోసం ఎంత ఇస్తారు? ఫీజు రీయింబర్స్మెంట్ కింద అదనంగా వసతి మరియు భోజనం కోసం ఎంత ఇస్తారు అంటే ఆన్సర్ వచ్చేసి 20,000 రూపాయలు అనేసి ఆన్సర్ ఇవ్వండి. ఫీజు రీయింబర్స్మెంట్ అనేది సపరేట్గా చేస్తారు, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కిందనే అదనంగా అంటే ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు అదనంగా వసతి మరియు భోజనం కోసం 20,000 రూపాయలను ఇస్తారన్నమాట. తర్వాత క్వశ్చన్, 27వ ప్రశ్న, వైఎస్ఆర్ జలయజ్ఞం క్రింద ఏ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు? ఆన్సర్,
పోలవరం ప్రాజెక్టు, వెలిగొండ ప్రాజెక్టు మరియు ఇతర ప్రాజెక్టులు మిగతా అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తారనమాట వైఎస్ఆర్ జలయజ్ఞం పథకం కింద. ఇక్కడ మెయిన్ వచ్చేసి పోలవరం ప్రాజెక్టు అనేది వైఎస్ఆర్ జలయజ్ఞం కింద పూర్తి చేస్తారనమాట వైఎస్ఆర్ జలయజ్ఞం పథకం కింద. తర్వాత ప్రశ్న 28వ ప్రశ్న, మద్యపాన నిషేధం ఎన్ని దశలలో చేస్తారు? మద్యపాన నిషేధం ఎన్ని దశలలో చేస్తారు అంటే ఆన్సర్ వచ్చేసి మూడు దశలలో, మొత్తం మూడు దశలలో మద్యపాన నిషేధాన్ని చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 29వ ప్రశ్న, వైఎస్ఆర్ ఆసరా క్రింద ఎవరు లబ్ధి చేకూరుతుంది అంటే వైఎస్ఆర్ ఆసరా పథకం క్రింద ఎవరికి లబ్ధి చేకూరుతుంది అంటే కన ఆన్సర్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ అక్కచెల్లెమ్మలకు, ఎస్సీ ఎస్టీ బీసీ అక్కచెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా పథకం వర్తిస్తుంది అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం 30వ ప్రశ్న, వైఎస్ఆర్ ఆసరా క్రింద ఎంత లబ్ధి పొందుతారు? వైఎస్ఆర్ ఆసరా పథకం క్రింద ఎంత లబ్ధి పొందుతారు అనేసి క్వశ్చన్ అడిగారు అనుకోండి, దానికి ఆన్సర్ వచ్చేసి 75,000 రూపాయలు అనేసి ఆన్సర్ ఇవ్వండి. మొత్తం 75,000 రూపాయలు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద లబ్ధి చేకూరుతుంది. ఫ్రెండ్స్ ఇవన్నీ గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ ఉద్యోగాలకు ఉపయోగపడేటటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇదే వీడియోని మళ్ళీ వీలైతే కనుక మీరు మరొకసారి కూడా ప్లే చేసి చూసుకోవచ్చు. ఈ ప్రశ్నలన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఫ్రెండ్స్. ఈ ప్రశ్నల నుంచే మీకు అధిక భాగంలో ఇంటర్వ్యూలో అధికారులు అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద